ఓం శాంతి. సో వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు ది వాల్యూస్ ఫర్ లైఫ్ సిరీస్. వాల్యూస్ ఫర్ లైఫ్ సిరీస్ కి యాజ్ స్వాగతం. ఆల్వేస్ బిఫోర్ వి బిగిన్ ప్రతి వారం మరియు వి స్పెండ్ అ ఫ్యూ మోమెంట్స్ ఇన్ సైలెన్స్ ప్రెజెన్స్ ఆఫ్ ది సీరియస్ స్పిరిట్. మొదలు పెట్టే ముందు ఆ పక్కన మీకు ఆహ్వానం చేస్తాను. సో వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ అండ్ వి ఆర్ ఆన్ ద అందరికీ ఎపిసోడ్ స్వాగతం. ఇప్పుడు 95 ఎపిసోడ్ లో ఉన్నాము. ఎఫిషియన్సీ. నైపుణ్యత బ్యూటిఫుల్ వర్డ్ ఎఫిషియన్సీ విత్ లాట్ ఆఫ్ ప్రాఫిట్ అసోసియేటెడ్ విత్ ఇట్ సో ఇట్స్ ఇంగ్లీష్ లోని ప్రొఫిషియన్సీ ప్రొఫిషియన్సీ అండ్ వి హావ్ అంటారు, టూ అంటే ప్రొఫిటబుల్ సిస్టర్స్ విత్ నైపుణ్యత అస్ అని అర్థం. సిస్టర్ గోపి ఫ్రమ్ యూకే అండ్ మన సిస్టర్ ఎదురుగా ఆర్షా ఫ్రమ్ ఇద్దరు ఆఫ్రికా. సో ఇన్ దిస్ సిస్టర్స్ ఉన్నారు ఈ కార్యక్రమం కోసం, ఈ వాల్యూ కోసం మాట్లాడడానికి. పాస్ ఇట్ ఆన్ టు యు ఆల్. ఐ విల్ జస్ట్ read your bios a bit and వారిద్దరి also యొక్క read ఇంట్రడక్షన్ బయో the poem కొంచెం as వినిపిస్తాను. always in your memorial. అదే విధంగా So ఒక let's పోయం begin with కూడా sister ఇస్తాను. Gopi. గోపి సిస్టర్ గురించి She actually has a beautiful blend of the east and the west and ఆమె she had ఈస్ట్ been అండ్ వెస్ట్ యొక్క associated with Brahma బ్లెండ్ గా Kumaris ఉన్నది. since 1979 as నైన్టీన్ part of సెవెంటీ నైన్ Brahma నుంచి బ్రహ్మ Kumaris కుమారిస్ తో ఆమె అసోసియేట్ అయి ఉన్నారు. and having 77. Okay, సెవెంటీ so సెవెన్ నుంచి ఉన్నారు. attention has been on the spiritual empowerment of young adults. ఆమె She అటెన్షన్ ఎప్పుడు focuses కూడా on యంగ్ అడల్ట్స్ యొక్క IYF, స్పిరిచువల్ that's the International Youth ఎంపవర్మెంట్ మీద Forum, ఉన్నది. ఇంటర్నేషనల్ International యూత్ Youth ఫారం లో Congress, కూడా ఉన్నారు. and she actually is an experienced meditation teacher, ఆమె mentor, ఎక్స్పీరియన్స్ మెడిటేషన్ speaker, టీచర్, ఇంటర్నేషనల్ and a స్పీకర్ కూడా. spiritual educator, and also అదేవిధంగా professor of స్పిరిచువల్ Vedic ఎడ్యుకేషన్ and she మరియు has been లాయర్ ప్రొఫెషన్ especially గా interested ఇస్తారు. in exploring and promoting the inner principles in leadership and also ఆంతరికమైనటువంటి unlocking the field లైఫ్ of విలువల reconciliation and గురించి ఆమె harmony. చాలా And again, she was పాటు called an పడ్డారు. angel because ఆమె at that time she ఎగురుతున్నటువంటి ఒక was showing the ఏంజిల్ గా guidance ఉన్నారు. of yoga. ఆమె స్త్రీ So దేవతగా thank ఉన్నారు. you, మొదటి thank you, వరకు sister ఇప్పుడు Gopi. Thank you so much for మళ్ళీ being నందన here as వచ్చేసారు. always. And we move on now to ఇప్పుడు మనం sister Dipti. సిస్టర్ దీప్తి గురించి So she మాట్లాడుదాం. hails from South Africa. ఆమె సౌత్ She ఆఫ్రికా has నుంచి been with the Brahma ఉన్నారు. Kumaris for past బ్రహ్మ 36 years, కుమారీస్ so many నుంచి years, close to 40 now. దగ్గర This bio is a few years old. 40 ఇయర్స్ She is నుంచి a volunteer ఉన్నారు. at the Observatory Center for the Beacons and అబ్జర్వేటరీ సెంటర్ Jovanis ఫర్ Center. బీకెస్ And జోహానిస్బర్గ్ she లో also కోఆర్డినేటర్ served గా as ఉన్నారు. national coordinator for the Living Values, which was an లివింగ్ extension వాల్యూస్ of యొక్క Vedic for నేషనల్ Jovanis కోఆర్డినేటర్ Center. గా ఉన్నారు సౌత్ And also ఆఫ్రికాకి. very much she is a youth coordinator ఆమె and యూత్ కోఆర్డినేటర్ very గా కూడా integral ఉన్నారు. part of the core team for the International Youth Development. Again, that's ఇంటర్నేషనల్ another యూత్ bio that డెవలప్మెంట్ I యొక్క mentioned. కోర్ టీమ్ లో కూడా ఆమె ఉన్నారు. She basically is an edu wellness coach. ఆమె ఎడ్యు She has వెల్నెస్ been కోచ్. providing this service for the last 30 ఈ సేవ years in the థర్టీ field సిక్స్ of ఇయర్స్ నుంచి education ప్రొవైడ్ చేస్తూ వచ్చింది. and learning more specifically with high schools and institutions of higher ఆమె learning. హై స్కూల్స్ వాటిలో కూడా She తమ also provides ఆధ్యాత్మికతను services to the పెంపొందిస్తూ వచ్చారు. polytechnic area of Namibia and నామీబియా నుంచి also ఉన్నారు. the specially designed programs which are related to this educational activity include components of EQ, that is emotional intelligence and team. ఎమోషనల్ So welcome to you as well. Thank you so much for being with us. ఇద్దరికి కూడా స్వాగతం. And let me go further as always to the poem. ప్రతిసారి నాకు ఒక పోయం అయితే So ఇద్దరిని let's see స్వాగతిస్తూ what చెప్తున్నాము. the proficiency has to say. So both sisters, ఈ Gopi ఇద్దరు and సిస్టర్స్ Vaishnavi, కూడా note the quality of proficiency నైపుణ్యత యొక్క గుణాన్ని which కలిగి makes them ఉన్నారు. their respective peers వారిని వారి epitomize రంగాలలో proficiency సమర్థత యొక్క స్తంభాలుగా and raises their చేస్తుంది. level very high without any ఎటువంటి threshold లోపం యొక్క differential, జాగ లేకుండా వారి స్థాయిని which gives them పెంచుతుంది. the spiritual power to deal with any ఏదైనా challenge. అత్యవసర పరిస్థితి ఎదుర్కోవడానికి వారికి And ఆధ్యాత్మిక all శక్తిని outside ఇస్తుంది. where there is so much of spiritual ఆధ్యాత్మిక poverty and insufficiency, పేదరికము they have a lot of అసమర్థత ఎక్కువగా knowledge ఉన్న బయట and power in ప్రపంచంలో spiritual వారు ఆధ్యాత్మిక proficiency. సమృద్ధిని ప్రసాదించే జ్ఞాన When ఆభరణాలతో people in వస్తారు. their dealings with each other portray this ప్రపంచంలో aspect వ్యక్తులు ఒకరితో ఒకరు and అస్థిరతతో individuals as part of వ్యవహరిస్తూ ఉంటారు. insufficiency, కానీ they provide
కానీ వీరైతే నిలకడ ఎలా పెంచుకోవాలి, సమర్థతను ఎలా పెంచుకోవాలి, దానిపైన వారి జ్ఞానాన్ని అందిస్తారు. వారి ఆలోచనలు, మాటలు మరియు కర్మలు కూడా ఆధ్యాత్మిక సమన్వయంతో ఉంటాయి. తద్వారా ప్రతి ఆకస్మిక చర్య కోసం ఒక కార్యాచరణ ప్రణాళిక కలిగి ఉంటారు. మన జీవితాన్ని స్థిరత్వంతో పనిచేయడం ద్వారా కఠినమైన ఆధ్యాత్మిక మర్యాద యొక్క నాణ్యతతో మనల్ని మనం నిలుపుకుంటాం. ఇప్పుడు సిస్టర్ క్లౌడియా ఇద్దరిని కూడా స్వాగతిస్తారు. వ్యాంకూవర్ నుంచి గుడ్ మార్నింగ్. కొందరికి గుడ్ ఆఫ్టర్నూన్, కొందరికి గుడ్ ఈవినింగ్ ఉండొచ్చు. ఇద్దరు స్పీకర్స్ మా ఎదురుగా ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. నైపుణ్యం కలిగి ఉండడం గురించి మేము ఈరోజు చాలా నేర్చుకోవడానికి ఎదురు చూస్తున్నాము, ఎందుకంటే వారిద్దరు కూడా దానిలో ఎంతో ఎక్స్పీరియన్స్ కలిగిన వారు. సో దే మై సంవత్సరాలుగా వారు అనేక నైపుణ్యాలను కలిగి ఉన్నవారు. అందుకే మేము చాలా విషయాలు ఎదురు చూస్తున్నాము. ఇద్దరిని కూడా మీ పుష్పాలతో స్వాగతిస్తున్నాము. ఆ రోజెస్ యొక్క సువాసన మీ వరకు పంపిస్తున్నాము. రెడ్ రోజ్ ప్రేమకు, ఎల్లో రోజ్ ఫ్రెండ్షిప్ కి కూడా చిహ్నాలుగా మీకు పంపిస్తున్నాము. ప్రశ్నలు ఉంటుంది, అందువల్ల మీ ప్రశ్నలు ఏవైనా ఉంటే మీరు పంపించవచ్చు. Thank you, Brother Manoj. Claudia. Sister Claudia. Brother Manoj's poem has summed everything up. Brother Manoj యొక్క పోయం మొత్తం సారాంశం అంతా చెప్పేసింది. నాకు ఇంకే ఇక్కడ చెప్పాల్సింది ఏది మిగలలేదు అనిపించింది. Yeah. Thank you. It was so creative and Sister Dinti చెప్తున్నారు ఆ పోయం చాలా క్రియేటివ్ గా ఉంది, కానీ దానికి ఎన్నో ముఖాలు కనిపిస్తున్నాయి. మనం చాలా సార్లు ఈ పదాలు విన్నప్పుడు దాని లోతులోకి వెళ్ళేటువంటి యాత్రలోకి వెళ్ళాలి అని అనిపిస్తుంది. సిస్టర్ గూకితో ఈ జర్నీని కలిసి నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. You know, I'm always amazed at how these values come up and you look values elaga unnayi anedi chusinappudu chaala saarlu aashcharyanga anipistoo untundi. Avlo lotuga velthu unte edo oka lotaina vishayam bayataku vastu untundi. Ee aadhyatmika yatralo naa experience em cheptunnante prati vishayanni kuda manam teliyaneetuvanti oka స్టేజ్ నుంచి మొదలు పెడతాము. ఆ తెలియనటువంటి ఆ స్టేజ్ నుంచి కొంత అవగాహన ఉన్నటువంటి స్టేజ్ తెలుసుకొని తర్వాత మార్పు కోసం కావలసినటువంటి మెథడ్ ని నేర్చుకుంటాము. తర్వాత ప్రిన్సిపల్స్ తయారు చేసుకుంటాము, ఎందుకంటే ఆ ప్రిన్సిపల్స్ ఆధారంతోనే మనం ముందుకు వెళ్తూ ఉంటాము. తర్వాత ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయడం మొదలు పెడుతూ ఉంటామో ఆ ప్రాక్టీసే నైపుణ్యాన్ని తీసుకొస్తుంది, అదే మన లోపల డెవలప్మెంట్ తీసుకొస్తుంది. దాన్నే అప్లైడ్ థియరీ అని అంటాము కూడా. అప్లైడ్ థియరీ అనేది సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అనేది పర్ఫెక్షన్. అయితే ఫస్ట్ నుంచి థర్డ్ కి ఒకేసారి వెళ్ళిపోలేము, మధ్యలో రెండోది అయితే ఉండాలి. నాకైతే ఈ రెండో స్టేజ్ అయినటువంటి ప్రాక్టీస్ అప్లైడ్ స్పిరిచువాలిటీ అనేది నాకు చాలా ఇష్టం ఉంటుంది, ఎందుకంటే శ్రమ చేయడము, ప్రాక్టీస్ చేయడము, కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఈ ఆధ్యాత్మిక యాత్ర మొదలు పెట్టిన మొదల్లో
మనము నైపుణ్యం కలిగి ఉంటాము, అంటే నైపుణ్యం వరకు చేరుకుంటాం, కానీ అది చాలా గ్రాస్ లెవెల్లో ఉంటుంది, బాహ్య స్థాయి వరకు ఉంటుంది. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవారు, ఆయన బుద్ధిజం లో ఉండేవారు. ఆయన హిందువుగా జన్మించినా కానీ బుద్ధిజం లోకి వెళ్ళారనమాట. వారికి ఒక సర్వణి జరిగింది అనమాట, ఒక పెద్ద డాక్యుమెంట్ సైన్ చేయాల్సి వచ్చింది, అంటే బుద్ధిజం యొక్క ప్రిన్సిపల్స్ అన్నిటి పైన సైన్ చేయాల్సి వచ్చింది. ఒక పెద్ద చార్ట్ లాగా ఉన్న అనిపించింది అనమాట. ఈ ప్రిన్సిపల్స్ అన్ని వినడము, చూడడము, అన్ని చూడడం వల్ల ఆయన ఒక బుద్ధిస్ట్ గా అవ్వాలి అని అనుకున్నారు. అదే విధంగా ఏదైనా ఆధ్యాత్మిక ప్రయాణంలో కొన్ని ప్రిన్సిపల్స్ అంటూ ఉంటాయి. ఈ రాజ్యోగంలోని పవిత్రత అనేటువంటి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అదే అన్నింటికన్నా ముఖ్యమైనటువంటిది. చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి ఈ ఈ ప్రిన్సిపల్ తోని, అంటే దానిని శుద్ధ ఆహారము, శుద్ధమైనటువంటి సాంగత్యము ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి, రోజు మెడిటేషన్ చేయటం ఇవన్నీ. అయితే మనము మన జీవితంలో ఈ ప్రాక్టీసెస్ ని ఎప్పుడైతే అవలంబిస్తామో మనం చూసుకుంటుంటే మొదట్లోని చాలా బాహ్యంగా మన వైబ్రేషన్స్ మారుతూ ఉంటాయి, కానీ ఎప్పుడెప్పుడైతే మనం ప్రొఫెషనల్ గా అయిపోతూ ఉంటామో, దాంట్లో ప్రావీణ్యంగా అయిపోతామో, అప్పుడు మన అవగాహన కానీ లేదంటే మన మన స్థితి, మానసిక స్థితి ఏదైతే ఉంటుందో అది అది చాలా లోతుగా ఉంటుంది అన్నమాట. మనం దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మనం నైపుణ్యం కలవారిగా తయారైపోతాం. అప్పుడు మనం అదే వైబ్రేషన్ ని అన్ని వైపులు కూడా పంపిస్తాం అన్నమాట, అంటే బాహ్యం నుంచి లోతు వరకు ఆ వైబ్రేషన్స్ వెళ్తూ ఉంటాయి. మనం ప్రాక్టీస్ చేస్తూ అది లోతుగా వెళ్తున్న కొద్దీని కన్సిస్టెంట్ గా కంటిన్యూస్ గా క్రమం తప్పకుండా దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం మన మన వైబ్రేషన్స్ ని రిఫైన్ చేస్తున్నాం అన్నమాట. మీరు ఏదైతే షేర్ చేస్తున్నారో దాని నుంచి నాకు గుర్తొచ్చింది, నైపుణ్యత అనే మాట వినగానే ఒక సూక్ష్మ స్థితికి చేరుకొని దాని తర్వాత వైబ్రేషన్ కి ఎలా చేరుకుంటుందా నేను ఆలోచిస్తూ వచ్చింది. నా వరకు వస్తే నా ఆధ్యాత్మిక యాత్రలో చాలా విషయాలలో నేను చాలా విషయాల్ని ఒక ప్రిన్సిపల్ గా తీసుకున్నా, ఒక సూత్రంగా తీసుకున్నాను, దానికి చాలా విలువగా ఇచ్చాను. దాని చుట్టూ నేను ఎన్నో ప్రాక్టికల్స్ చేశాను, ఎందుకంటే నేను చాలా వాల్యూ ఇచ్చాను వాటికి. నేను ఎంతెంత అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నానో సూక్ష్మత అనేది ఒక ఎనర్జీ ఫ్లో లాగా వస్తుంది, అది ఒక కోణం ఓపెన్ చేస్తుంది అనమాట. ఇంకా లోతుగా నన్ను నేను చేరుకోవడానికి, నాకు ఏదైనా విషయాన్ని చేరుకోవడానికి నాకు అందిస్తుంది. అప్పుడు ఆ విషయం పట్లే కాదు, ఎన్నో విషయాల పట్ల చేంజ్ చేసుకోవడానికి చాలా విషయాలు కనిపిస్తాయి. కేవలం ఒక విషయం పైన చాలా మంచిగా అయిపోవడమే కాదు, కానీ అది ఒక జ్ఞాన వెలుగును తీసుకొస్తుంది అనమాట. దాని ద్వారా ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి, మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి. నేను ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ చాలా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇది కేవలం పొద్దున్న లేసేటువంటి ప్రాక్టీసే కాదు, కానీ ఆ సమయంలోనే చాలా లోతుగా నా లోపల ఆత్మ లోపల మార్పు చెందుతుందని నా భావన. సమయాన్ని అనుసారంగా చూసుకుంటూ ఉంటే ఇది కేవలం నేను ఒక్కదాన్నే మారడం కాదు, ఆ ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ ద్వారా ఎన్నో లాభాలు కలిగి ఉంటాయి.
అందుకే మీరు ఏదైనా ఒక్క విషయంలోని ఒక డోర్ ఓపెన్ చేశారు అని అంటే అది చాలా సూక్ష్మమైన విషయాలని మనకి తీసుకొస్తుంది అన్నమాట. అంటే ఏదో ఒక విషయంలో నైపుణ్యం కలిగడం కానీ లేదంటే పర్ఫెక్ట్ గా ఉండడం గురించి కాదు, కానీ అది చేస్తూ కూడా ఎన్నో లోతైన విషయాలకి మీరు ఓపెన్ చేయడం జరుగుతుంది. దాని వల్ల ఎన్నో మల్టిపుల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అది నాకు చాలా అభినందనీయంగా అనిపిస్తుంది. అదే విధంగా హిందీలోని కళ అనేటువంటి పదం ఏదైతే ఉందో, మనం అంటాం కదా 16 కళలు, ఆ కళలు అనేటువంటి పద్ధతి అంటే వంట చేసేటువంటి కళ, ఏదైనా సర్దేటువంటి కళ, ఈ ఈ కళలు ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా దాన్ని కలుపుతామో, ఆ కళలకి ఆధ్యాత్మికత కలుపుతామో, అది ఒక ఆర్ట్ గా మారిపోతుంది. అదే స్థూలంగా ఉన్నదానికి సూక్ష్మతలో ఉన్నదానికి తేడా. అంటే ఇవన్నీ కూడా మన లోపల ఉన్నటువంటి ఆంతరిక వైబ్రేషన్స్ ని ఓపెన్ చేస్తాయి. క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక్కొక్కసారి మనం అశరీరిగా అయిపోతూ ఉంటాము. మనం ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ నడుస్తూ ఉంటుంది, కొత్త మార్పు నడుస్తూ ఉంటుంది, అక్కడున్న కాంటెక్స్ట్ మారిపోతూ ఉంటుంది. అందువల్ల స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎన్నో వెరైటీ ఎక్స్పీరియన్సెస్ ని మనకు అందిస్తుంది. దానికోసం మనం కేవలం అటెన్షన్ ఉంచడం అవసరం. కొన్నిసార్లు మనం మెడిటేషన్ లోని చాలా మంది అడుగుతూ ఉంటారు మనల్ని, మీరు ఎందుకు అంటే ముందు మెడిటేషన్ చేసే విధంగా ఈ రోజు నేను మెడిటేషన్ ఎందుకు చేయలేకపోతున్నాను, అప్పట్లో ఎంతో శాంతి ప్రేమ అనుభవం అయ్యేవి ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు అని. అప్పుడు నేను చెప్తాను, మీరు మెడిటేషన్ చేయడానికి కూర్చోవట్లేదు అంటే ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ కోసం మెడిటేషన్ చేయడానికి కూర్చోవట్లేదు, ఆ ప్రాక్టీస్ యొక్క మెథడ్ ఏంటి అని అంటే స్వయాన్ని ఆత్మగా అనుకోవడం. ఎప్పుడైతే ఆత్మగా అనుకుంటామో 5 ఏళ్ల క్రితం మీకు ఒక రిజల్ట్ వచ్చి ఉంటుంది, అంటే మీకు ఒక తెరని తెరిపించింది, ఒక వైబ్రేషన్ ఇచ్చింది. అయితే ఆ ప్రాక్టీస్ యొక్క ప్యూరిటీలోకి మీరు ఇప్పుడు రావాలి. అంటే పూర్వం వచ్చినటువంటి అవుట్కమ్ తో మీరు అటాచ్ అవ్వకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ పూర్వపు అవుట్కమ్ కోసం కనెక్ట్ దానికోసం ఆలోచిస్తూ ఉంటామో, అప్పుడు క్రమం తప్పకుండా చెయ్యాలి అనేటువంటిది మనం మర్చిపోతూ ఉంటాం, కోల్పోతూ ఉంటాం. అంటే ఆ బాహ్యంగా వచ్చినటువంటి అవుట్కమ్ గురించి కానీ మనం ఆలోచిస్తే అది ఒక లిమిటేషన్ గా మారిపోతుంది, ఒక అడ్డుగా మారిపోతుంది, అది బ్లాక్ చేసేస్తుంది అన్నమాట. ఎందుకంటే నేను ప్రతిసారి మెడిటేషన్ లో కూర్చున్నప్పుడల్లా ఆ అవుట్కమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాను. ఆ అవుట్కమ్ దగ్గరికి వెళ్ళేసరికి అది నన్ను బ్లాక్ చేసేస్తూ ఉంటుంది అన్నమాట. రావాల్సిన దాన్ని రానివ్వకుండా అది బ్లాక్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ సమయానికి కావాల్సింది ఇవ్వాలనుకుంటుంది, ఏమో ముందుకన్నా ఇంకా ఎక్కువే వచ్చేది ఉన్నదేమో, కానీ నేను ఏదైతే పూర్వపు అవుట్కమ్ కోసం ఆలోచిస్తూ ఉన్నానో అప్పుడు వచ్చేటువంటి దానిని ఆపేస్తూ ఉంటాను అన్నమాట. నేను నా ఆధ్యాత్మిక జర్నీలో చూసుకున్నట్లయితే, సోల్ కాన్షియస్ స్పేస్ లో చూసుకున్నట్లయితే, కొన్ని నెలలుగా చూసుకుంటే మాకు చాలా బిజీ టైం ఉంది, చాలా చాలా బిజీగా ఉంది. మాది మా టైం ఇంటర్నేషనల్ గెస్ట్స్ వచ్చారు, చాలా ఛాలెంజెస్ కూడా వచ్చాయి. చాలా బిజీగా ఉన్నాము మేము కొత్త సమయం, కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను ఏదైతే ప్రాక్టీస్ చేశాను, లేదంటే ఆత్మ యొక్క స్థితిలో ఉండేటువంటి ప్రాక్టీస్ ఏదైతే చేశాను, ఆ ప్రాక్టీస్ ఓపెన్ అయ్యి అది ఇంకా ఫ్లో అవుతుంది. నేను సోల్ కాన్షియస్నెస్ అంటే ఆత్మీక స్థితిని ప్రాక్టీస్ చేస్తే, అంటే కొంత అవగాహనతో చేస్తే, 1 సంవత్సరం క్రితం కానీ 1 నెల క్రితం కానీ ప్రాక్టీస్ చేసి ఉంటే
నేను అనుకుంటాను, అంటే నేను ఇలాగా ఉండాలి అని నేను అనుకుంటాను. కానీ ఇప్పుడేమనుకుంటున్నాను అంటే, ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి బిజీ కానీ లేదంటే అరుగు వస్తున్నటువంటి అవాంతరాలు కానీ వాటిని అన్నిటినీ దాటి నేను అందరికీ ఇచ్చేటువంటి స్థానంలోకి వచ్చేసాను అన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి శక్తిని ఇచ్చేటువంటి స్థానంలోకి వచ్చేసాను. అది ఫ్లో అవుతూనే ఉంది ఆ ఎనర్జీ. అప్పుడు నాకు అనిపించింది ఇదే ఒక నైపుణ్యము అనేసి. ఆత్మీక స్థితితో నేను అందరికి ఇచ్చే విధంగా నైపుణ్యతలోకి వచ్చాను. కొన్ని ఒక సంవత్సరం క్రితము నేను ఇక్కడ ఈ పరిస్థితిలో చాలా స్టేబుల్ గా ఉన్నాను, చాలా ఎఫెక్ట్ అవ్వకుండా ఉన్నాను, నేను స్టేబుల్ గా ఉన్నాను అని అనిపించింది. కానీ ఈ రోజు ఏమనిపిస్తుంది అంటే, కేవలం స్టేబుల్ గా ఉండడం కాదు, ఆ సిచ్యువేషన్ లోని ఆ సిచ్యువేషన్ గురించి కానీ ఆ పర్సన్ గురించి కూడా కాదు, నేను ఇంకొక కోణంలోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇప్పుడు నేను అందరికి ఇచ్చేటువంటి కోణంలోకి వచ్చేసాను. ఆ ఇస్తూ ఉండగా నాకు లోపల చాలా శక్తిని అనుభవం అవుతుంది. దానినే నేను అంటే ఆత్మిక స్థితి యొక్క శక్తి అని అనుకుంటుంది. మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే, మాస్టరీ అంటే నైపుణ్యత యొక్క మాస్టర్ గా అయిపోవడం అనమాట. మనం ఏదైనా చాలా ఆరోగ్యకరంగా జరగాలి అని అనుకున్నప్పుడు అది చాలా సర్క్యులేట్ అవుతూ ఉండాలి, ఎనర్జీ సర్క్యులేట్ అవుతూ ఉండాలి, ప్రవహిస్తూ ఉండాలి. మనం ఎప్పుడైతే ఒక విషయంలో నైపుణ్యం కలిగి ఉంటానో, అది కేవలం ఎక్స్పర్ట్ గా అవడం కాదు. అంటే ఎక్స్పర్ట్ అంటే కేవలం ఫిజికల్ గా ఏదైనా విషయాలపైనటువంటిది నేర్చుకొని అవడం. ఆధ్యాత్మికమైన నైపుణ్యత అంటే మాస్టరీ కావాలి. అంటే మీ లోపల అందంతంగా ఉండేటువంటి విధంగా ఉండాలి. అంటే మీరు ఒక పాండిత్యంలోకి వచ్చేయాలి, అనంతంగా ఉండేటువంటి పాండిత్యంలోకి వచ్చేయాలి. అంటే స్థిరంగా ఉండేటువంటి పొజిషన్ కాదు, అది అందరికి ఫ్లో అవుతున్నటువంటి పొజిషన్ అనమాట. ఎందుకంటే ఆ పాండిత్యం, ఆ మాస్టరీ ఉన్నది అని అంటే అందరికీ ఇవ్వగలిగేలా ఉండాలి. ఆ సిచ్యువేషన్ లో మనం ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండగలుగుతాం. ఎప్పుడైతే సూక్ష్మంగా స్వయం పైన అవగాహన ఉంటుందో, ఆత్మగౌరవం ఉంటుందో, స్వయం పైన నమ్మకం ఉంటుందా, ఆత్మవిశ్వాసం ఉంటుందో, అప్పుడు ఇవన్నీ మనం సేవ చేయడానికి ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలి అని అనుకోవక్కర్లేదు. మనం క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మీరు ఏదైతే లోపల తీసుకుంటూ ఉన్నారో అదే ఇతరులు మీ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. మనము దైహిక స్థితిలోని ఎప్పుడైతే నైపుణ్యత గురించి మాట్లాడతామో, ఒకవేళ ఎవరైనా చాలా డ్రైవ్ చేస్తూ ఉన్నారనుకోండి, మీరు మాట్లాడుతుండగా నాకు ఒక ఆలోచించింది, అది ఒక ఈవెంట్ బేస్డ్ గా, పర్సన్ బేస్డ్ గా, సిచ్యువేషన్ బేస్డ్ గా అయిపోతుంది అన్నమాట. అంటే బాడీ కాన్షియస్ తను చూస్తున్నట్లయితే. కానీ నాకేమనిపిస్తుంది అంటే, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే ఒక స్థితి ఏదైతే ఉందో, ఆ ఈవెంట్ కానీ ఆ వ్యక్తి కానీ, మీలో ఆంతరిక అంతరంగంలోని మీరు ఒక స్పేస్ ని యాక్టివేట్ చేశారు, ఆ స్పేస్ ఫ్లో అవుతుంది. అది ఎదుటి వారు మనతో సరిగ్గా లేకపోయినా వారిని మేనేజ్ చేయడం కానీ, లేదంటే ఒక మంచి బిజీ ప్లేస్ లో విషయాలన్నీ జరిగేలాగా చూడడం కానీ, అంటే ఇది ఆ ప్లేస్ గురించి కానీ ఆ వ్యక్తి గురించి కాదు.
అయితే మన లోపల ఏదైతే ఒక ఎనర్జీ వేగంలోకి వచ్చిందో అది ఫ్లో అవుతూ ఉంటుంది. అదే ఒక మంచి ఎక్స్పీరియన్స్ గా మిగిలిపోయింది. అంటే కేవలం నైపుణ్యం కలగడమే కాదు, ఆ నైపుణ్యతతోనే మీరు వైబ్రేషన్ కూడా ఇస్తూ ఉన్నారు. అది కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోని ఫ్లో చేస్తున్నాం. దాన్నే నేను ఒక నైపుణ్యతగా చూస్తాను. ప్రతిదీ చేయాల్సిందే. అంటే ఏది చేయకుండా ఏదో జరిగిపోతుందని కాదు, ప్రతిదీ చేయాల్సిందే. కొన్ని కర్మలు అయితే చేయాల్సిందే, అవి ఎలా చేయాలో అలాగే చేయండి. అందువల్ల మీకు నైపుణ్యం కలిగి ఉన్నారు, అండ్ మీరు ఆ సమయంలోని ఆ పరిస్థితిలోని మీరు అక్కడ ఉన్నారు. అందువల్ల మీరు చాలా ప్రాధాన్యమైనటువంటి పాత్రలోనే ఉన్నారు. కానీ మీరు ఏదైతే వైబ్రేట్ చేస్తున్నారు ఒక హైయర్ ఫ్రీక్వెన్సీలోని వైబ్రేట్ చేస్తూ ఉన్నారు. సో ఎదుటివారిగా కానీ ఆ స్థితికి కానీ ఆ పరిస్థితికి కానీ ఆ ప్లేస్ కానీ మీరు ఏదైతే ఇస్తున్నారో అది చాలా ఉన్నతంగా ఉంటుంది. Because she's in so much pain, so she's saying, I just feel so much more comforted. And for me, that energy of comfort is not just... వాళ్ళు ఎవరికి ఆ బాధలో ఉన్న కారణంగా మనం ఇచ్చేటువంటి వైబ్రేషన్ కోసం థ్యాంక్ యూ చెప్తారు, కానీ వాళ్ళకి వాళ్ళకే ఒక కంఫర్టబుల్ గా కూడా అనిపిస్తుంది అన్నమాట. మనం ఎప్పుడైతే నైపుణ్యం కలిగి ఉంటామో మనం ఎప్పుడు కూడా దాన్ని ఫేక్ గా చూపించలేము. అంటే ఫేక్ చేయలేము, ఎందుకంటే ప్రతిదీ కూడా మీరు వైబ్రేట్ చేస్తారు. మనం నటించలేము కూడా, అంటే మనం దాన్ని ఫేక్ గా చేయలేము. అది దాన్ని బట్టికి అది బయటకి ఎమర్జ్ అవుతూ ఉంటుంది. చాలా సహజంగానే ఎమర్జ్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే మీ లోపల కొంత సమయంగా అది చాలా ఉన్నది కాబట్టి అది బయటికి ప్రవహిస్తూ ఉంటుంది. మీ మాట వినగానే నాకు అనిపించింది ఇది నైపుణ్యం కాదు, ఇది ఒక హార్మోని. అంటే ఒక సామరస్యం అనమాట, ఎందుకంటే ఒక న్యాచురల్ గా ఉండేటువంటి ఆధ్యాత్మిక ఆర్డర్ గా అనిపిస్తుంది. చుట్టూ ఉన్న వారందరికీ కూడా వారు ఏ కాంటెక్స్ట్ లో ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరూ అక్కడ కంఫర్టబుల్ గా ఉండే విధంగా చేస్తుంది. ఇది చాలా ఉన్నతమైనటువంటి కాంబినేషన్ అన్నమాట, ఎందుకంటే అలాంటి ఎనర్జీలోని చాలా విషయాలు మంచి మంచి విషయాలు జరుగుతూ ఉంది. మనం ఇలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అని అంటూ ఉంటాం కదా, సో సమర్థవంతంగా జరిగిపోతూ ఉంది. అయితే మనం అంత సమర్థవంతంగా అవ్వాలి అని అంటే దాని వెనకాతల కొంత శ్రమ ఉంది, ఎందుకంటే సామరస్యం ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు ఆ సమర్థత కోల్పోతాం. మీ వైబ్రేషన్ ఎప్పుడు ఇచ్చే విధంగా దాత విధంగా ఉన్నప్పుడు అప్పుడు సామరస్యం పైన మీరు ఇచ్చేటువంటి దృక్పథం పైన ఉంటుంది, అప్పుడు మీలో నైపుణ్యత కూడా వచ్చేస్తుంది. అప్పుడు మీలో ఉన్నటువంటి కళలు ఒక ఆర్ట్ గా మారిపోతూ ఉంటుంది, దానినే పాండిత్యం అంటే మాస్టరీ అంటారు. కొన్నిసార్లు కొంతమంది సేవ చేస్తారు కానీ పేరు కోసం సేవ చేస్తారు, పేరు ప్రతిష్టల కోసం చేస్తూ ఉంటారు, కానీ అది చాలా సూక్ష్మమైనటువంటి విషయం. కొన్ని సమయాల్లోని కొన్ని కొన్ని స్థానాల్లో చూస్తే అలా చూసినప్పుడు నాకు అనిపిస్తుంది స్వయంతో ఎంత హానెస్ట్ గా ఉండడం చాలా అవసరం కదా. నేను
ఏదైతే చేస్తున్నానో దాంట్లో ఏమైనా మిక్స్చర్ ఉన్నదా అని చెక్ చేసుకోవడం అంత ఇంపార్టెంట్ కదా అని అనిపిస్తుంది. ఎందుకంటే వ్యక్తులను చూసినప్పుడు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులను చూసినప్పుడు, ఒకటి నాకు ఇంపార్టెన్స్ వచ్చే విషయం అని నైపుణ్యంగా తయారవ్వాలి అని అంటే, మనము ఒక విషయం పైన క్రమం తప్పకుండా పనిచేస్తూ ఉంటాం. దానికి ఒక ఈవెంట్ కానీ, ఒక పర్సన్ కానీ, ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక క్రైటీరియా కానీ ఏమి ఉండకాలి. అది మనతో మనలో ఉన్నటువంటి ఒక అవగాహన అయి ఉండాలి. అంటే నా పట్ల నాకు ఆత్మగౌరవం అంత డీప్ గా ఉండాలన్నమాట. నేను ఇప్పుడు శ్రీలంకలో టూర్ చేస్తూ ఉన్నాను. ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడే వెళ్ళాను అన్నమాట. నేను ఫస్ట్ టైం శ్రీలంక విజిట్ చేసిన ఇప్పుడు, అంటే వార్ అయ్యి వెంటనే నేను శ్రీలంక వెళ్ళాను. నాకు అప్పుడు అనిపించింది, అప్పుడు శ్రీలంకలో ఉన్నటువంటి బ్రహ్మకుమారి ఎంత శ్రమిస్తున్నారో చూస్తే నాకు హృదయం చాలా ద్రవించిపోయింది అనమాట. ఎందుకంటే ఆర్మీ వాళ్ళు బీకేస్ కి ఇచ్చారనమాట స్పేస్ అందరికి కూడా రీహాబిలిటేషన్ కోసం. సో బీకేస్ వెళ్ళి ఎనిమిదిగురు టీం ఉండి, ఆరుగురు టీమ్ ఉంది, అలాంటి కఠినమైన పరిస్థితుల్లో సేవ చేశారు. అప్పుడు వాళ్ళు ఏవేవైతే పద్ధతులు ఉపయోగించాయో అవన్నీ గుర్తున్నాయన్నమాట. కానీ ఆ పద్ధతులన్నిటి వెనుక ఒక భావన ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనది. అంటే ఆ మెథడ్స్ ఎలాగున్నా కానీ, ఆ విధానం ఎలాగున్నా కానీ, ఆ భావన ఏదైతే ఉందో ఆ ఆత్మలకు చేరుకుంటూ ఉందన్నమాట. ఆ భావనయే వాళ్ళ హృదయాలకు చేరుకుంది. ఇప్పుడు 12 ఏళ్ళ తర్వాత నేను ఎప్పుడైతే శ్రీలంక వెళ్ళానో, అదే ఏరియాకి ఎప్పుడైతే వెళ్ళానో, పెద్ద పెద్ద మంచి సెంటర్లు ఓపెన్ చేసిన ఒక ఆధ్యాత్మిక కుటుంబం పరివారం తయారైపోయింది. నాకు ఇప్పుడు అనిపించింది, అప్పుడు చూపించినటువంటి భావన యొక్క ప్రోడక్ట్ ఇది అనేసి. మనం ఏదైతే ఆధ్యాత్మిక ప్రాక్టీస్ మొదలు పెడతామో, అప్పుడు మన భావనని క్లీన్ చేస్తుంది అన్నమాట. మన భావనని రిఫైన్ చేస్తుంది. మన భావనకి యూనివర్స్ రెస్పాన్స్ ఇస్తుంది. మీకు పేరు ప్రతిష్టలే కావాలంటే అదే వస్తాయి. మీరు నలుగురితోని ఉండాలి అని అనుకుంటే అదే లభిస్తుంది. కొన్నిసార్లు అహం సేవ అనేటువంటి పేరుతోని కూడా వస్తుంది. సో యూనివర్స్ కూడా అదే ఇస్తుంది. అందువల్ల మీకు ఏం కావాలో మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని దానిపైన అటెన్షన్ ఉంచుకోండి. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మన భావన ఎన్నో విషయాల నుంచి దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక ప్రక్రియ ఎప్పుడు కూడా మన భావనని నమ్రంగా, దాతా విధంగా చేస్తుందన్నమాట. దాని ప్రతి భావనకి భగవంతుడు అయితే రెస్పాన్స్ ఇస్తారు. నేను ఎప్పుడైతే దాది జాన్వీ గురించి ఆలోచిస్తూ ఉంటాను, దాది ఎప్పుడు భావన భాసన రెండు పదాలు వాడేవారు. నేను ఒకసారి ఆమెను ఒక ప్రశ్న అడిగాను, మీరు ఏమి పురుషార్థం చేస్తున్నారు? ఆమె ఒకటే చెప్పారు, నేను ఇప్పుడు నా ఫీలింగ్స్ ని చాలా క్లీన్ గా ఉంచుకుంటాను. అందువల్లే దాది ఎప్పుడైతే ఎవరికైనా గుడ్ విషెస్ ఇస్తే అది వారికి చేరుకుంటుంది. అంటే ఆ గుడ్ విషెస్ ఆటోమేటిక్ గా ఏమీ జరగట్లేదు. ఆమె ఏదైతే ఒకటి పద్ధతి ఫాలో చేశారో తనని తను క్లీన్ గా ఉంచుకోవడానికి, ఆ పద్ధతి ద్వారా ఇతరులకు ఆ శుభభావన చేరుకుంటుంది. ఆమె ఈ దేహం నుంచి దూరంగా అయి ఆత్మగా అయి సాక్షి స్థితిలో ఉండి
చాలా అంటే భౌతికత నుంచి ఎంతో అతీతంగా అవి ఉండేవారు. అప్పుడు అలాంటి సూక్ష్మమైనటువంటి పురుషార్థాన్ని, ఎందుకంటే దాని కోసం మనసు బుద్ధి రెండూ కావాలి, అంటే అది క్రమం తప్పకుండా అలాగ చేయడం వల్లే ఆ శుభభావనలు అందరికీ చేరుకోవాలి. నేను నిర్వేర్ పైని కూడా ఒక క్వశ్చన్ అడిగాను, మీరు ఏం పురుషార్థం చేస్తున్నారని. నేను ప్రతిరోజు కూడా ఒక అరగంట ఆయన ఆధ్యాత్మికంగా మొదలు పెట్టినటువంటి యాత్ర ఏదైతే ఉందో ఆ బాల్యకాలాన్ని గుర్తు చేసుకుంటారంట. అప్పుడు ఆత్మలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి గుణాలన్నింటినీ అనుభూతిలోకి తీసుకొని సైలెన్స్ లోకి వెళ్ళి ఒక లైట్ అండ్ మైండ్ ని అనుభవం చేసుకొని ఆయన ఎదురుగా మొత్తం పరమాత్ముడి యొక్క సంతానం అంతా కళ్ళ ఎదురుగా కనిపిస్తూ ఆ శక్తిని అందరికి ఇచ్చిన తర్వాత తిరిగి ఆ ఆత్మ ఆ శరీరంలోకి చేరుకుంటుంది. ప్రతిరోజు ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఇది చేసేవారు. దీని వల్ల మీకు ఏమి రిజల్ట్ వచ్చింది అని అంటే, నేను శుభభావన యొక్క విషయంలోనే ఉంటాను, నాకు ఎవరు నెగిటివ్ విషెస్ కూడా నెగిటివ్ ఆలోచనలు కూడా నాకు చేరుకోవు అనేసి చెప్పారు. అంటే మనం ఆంతరికంగా చూసుకుంటే, ఆత్మలుగా మనల్ని ఆంతరికత చూసుకుంటే చాలా లోతైనటువంటి దాతాస్థితి ఉంటుంది. మనం సేవ చేసేటప్పుడు ఆ దాతాస్థితిని తీసుకురావడానికి మనం ప్రయత్నిస్తాం. అంటే మనం చేసేటువంటి చిన్న చిన్న సూక్ష్మమైన ప్రయత్నాలే మన మనసు బుద్ధిని ఏకాగ్రం చేయడము, స్వయం పట్ల ఆత్మ యొక్క స్థితిలోని ఉండడము, మనసు బుద్ధిని ఈ భౌతికత నుంచి అతీతంగా చేయటము, అదే మన లోపల ఉన్నటువంటి శుభభావాలని రిలీజ్ చేస్తుంది. ఏదైతే ఆంతరిక కాన్సన్ట్రేషన్ ఉన్నదో అదే నైపుణ్యతను తీసుకొస్తుంది, సఫలతను తీసుకొస్తుంది. Not doing anything to please yourself. ప్రేమించుకోవడానికి ఏమి చేయడం కాదు. నాకు మీరు మాట్లాడుతూ ఉంటే నాకు ఏదో గుర్తొచ్చింది, మీరు ఏదైతే రెండు ఎగ్జాంపుల్ షేర్ చేశారో శ్రీలంక గురించి అయి ఉండొచ్చు, మన దాదీ గురించి అయి ఉండొచ్చు, నాకు ఒక ఆలోచన వచ్చింది. మీరు ఫస్ట్ టైం శ్రీలంక వెళ్ళినప్పుడు అక్కడ అవసరం ఏదైతే ఉందో అప్పుడు అది వారు చేశారు. ఆ ప్యూర్ ఎనర్జీయే ఇప్పుడు ఆ ఫ్రూట్ తీసుకొచ్చింది. నైపుణ్యత అంటే అదే, మరి అంటే ఏ సమయానికి ఏది చెయ్యాలో అది చేస్తేనే దాని నుంచి ఏదైతే యాక్టివేట్ అయ్యిందో. మన దాదీల్ని కూడా చూసినట్లయితే వారు చాలా ప్రాక్టీసెస్ వాళ్ళు కూడా ఫాలో చేశారు, వాళ్ళు చాలా సిన్సియర్ గా చేశారు, వాళ్ళ బాల్యకాలంలో చేశారు. ఇప్పుడే మనం దాని యొక్క ప్రతిఫలం చూస్తున్నాం, దాని రిజల్ట్ ని చూస్తున్నాం. అది వాళ్ళు చేసినటువంటి ప్రాజెక్టులు కానీ, వాళ్ళు చేసినటువంటి ఈవెంట్స్ కానీ, వాటి గురించి కాదు. ఏదైతే ఈ ఎనర్జీ ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎనర్జీ, ఎందుకంటే కొంత మనుషుల యొక్క జీవితంలో ఒక విలువ కావాలి అనేటువంటిది అనేది కోరుకుంటూ ఉంటారు. వారి నైపుణ్యంలోని ఒక విలువ కావాలి అని కోరుకుంటారు, అక్కడ స్టక్ అయిపోతూ ఉంటారు. అంటే సామర్థ్యం పెంచుకుంటారు. సో
వాళ్ళ ఆత్మగౌరవం దాంతో కనెక్ట్ అవడం వల్ల వాళ్ళ ఆత్మగౌరవం సెక్యూర్ గానే ఉంటుంది. బయటకైతే అది బాగా కరెక్ట్ గానే అనిపిస్తూ ఉంటుంది, కానీ అది గ్రోయింగ్ ఎనర్జీ కాదు. ఎందుకంటే అది గ్రోయింగ్ ఎనర్జీ కాని కాకపోవడం వల్ల ఆ ఎనర్జీ మళ్ళీ ఒక బాధని ఒక నొప్పిని తీసుకొస్తుంది. అందువల్ల ఫర్ ఎగ్జాంపుల్ చూసామంటే, మీరు వ్యక్తులతో పనిచేయడం నేర్చుకొని వాళ్ళ అందరితో సరిగ్గా పనిచేయించడం నేర్చుకుంటారు అనుకోండి, కానీ దాంట్లో ఒక దివ్యత, ఒక సంతోషము, ఆ కనెక్టెడ్నెస్ ఉండడము, ఇవి ముఖ్యం. అది ఇంపార్టెంట్, అది ముఖ్యం. మనసులో చాలా క్లీన్ గా ఉండడం కూడా చాలా ముఖ్యం. ఒక అధికారికత కూడా ఉండడం చాలా ముఖ్యం. అంటే చాలా జెన్యున్ గా ఉండాలి మన ఇంటరాక్షన్ అనేది. అప్పుడే ఏ విషయమైనా చాలా సింపుల్ గా అవుతుంది. నాకు నైపుణ్యం అనే మాట కన్నా నాకు పురుషార్థం అంటే శ్రమ చేయడం, ప్రాక్టీస్ చేయడం అనే మాట చాలా ఇష్టం. I live in Africa. Yeah. So I'm remembering నాకు ఒక విషయం గుర్తొచ్చింది. As you're traveling and you come back. మీరు ట్రావెల్ చేస్తూ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ లండన్ స్టో వచ్చాను నేను ఇప్పుడు. And then you know it's been a long flight. చాలా లాంగ్ ఫ్లైట్ ఉన్నది. ప్లేన్ లో నుంచి బయటికి రావాలి, లగేజ్ అన్ని తీసుకొని ఇంటికి రావాలి అని అనిపిస్తుంది. ఈ లగేజ్ అంతా మనం ఇస్తాము, అంత వెయిట్ చేసి వెయిట్ చేస్తూ ఎప్పటికీ ఆ లగేజ్ రాలేదనుకోండి. అలాంటి పరిస్థితులలో మనం ఆధ్యాత్మిక ప్రాక్టీస్ గురించి ఏదైతే మాట్లాడుతామో, స్వయాన్ని ఆత్మగా భావించండి, పరమాత్మని గుర్తు చేయండి అని. ఇది ప్రతి నిమిషం నిమిషం యొక్క ప్రాక్టీస్. నేను ప్లేన్ లో కూర్చున్నప్పుడు కూడా ఇంటికి తొందరగా వెళ్ళిపోవాలనే ఆలోచనని కూడా వదిలేయాల్సి వచ్చింది. ఎందుకంటే అలాంటి సమయంలో మనం ఎప్పుడైతే ఇంటికెళ్ళిపోవాలంటామంటే అది స్ట్రెస్ తీసుకొస్తుంది. నేను వచ్చేసాను, నేను మళ్ళీ తిరిగి నేను స్వయాన్ని ఆత్మగా అనుకుంటూ అంటే ప్రతి క్షణం కూడా అప్పుడు మన పైన స్ట్రెయిన్ ఉంటుంది. అంటే నేను ఏదైనా ప్రతిఫలాన్ని తీసుకురావాలి అనేటువంటి స్ట్రెయిన్ ఉండదు. ఆ లగేజ్ వస్తున్నప్పుడు ఆ టెన్షన్ అంటే ముఖాల్లో ఉన్న టెన్షన్ చూస్తుంది. 5 నిమిషాలు ఓకే, 10 నిమిషాలు అలా 20 నిమిషాలు అయ్యేసరికి వాళ్ళందరూ ముఖాలు ముఖ కవళికలు మారిపోతూ ఉంటాయి. అప్పుడు నాకు అనిపించింది మనందరివి కూడా ఒకే పని చేస్తున్నాం, మనం వెయిట్ చేస్తున్నాం. కానీ ఎలా వెయిట్ చేస్తున్నాం? మనం ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ వెయిట్ చేస్తున్నాం. ఏదైనా ఒక సూక్ష్మమైనటువంటి ఎక్స్పెక్టేషన్ ఉన్నది అనుకోండి, అప్పుడు అది మనల్ని ప్రాక్టీస్ నుంచి దూరం చేసేస్తుంది. అందుకనేసి ఆ ఎక్స్పెక్టేషన్ నుంచి పక్కకు తీసి అంటే మనం అతీతం అవ్వాలి. ప్రతిదాన్ని అంటే ప్రతిదాన్ని మనం కోరుకుంటూ కూర్చోలేము.
మనం మెథడ్ ని అప్లై చేస్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అప్పుడు మీకు రిజల్ట్ వస్తుంది. నేను లగేజ్ కోసం వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ 45 మినిట్స్ అయిపోయిందో, నాకు అనిపించింది పేషెన్స్ అన్ని థిన్ గా అయిపోయింది, తక్కువ అయిపోయింది అని అనిపించింది, అప్పుడు మళ్ళీ నేను ప్రాక్టీస్ మొదలు పెడుతూ ఉంటాను. ఆ ప్రాక్టీస్ మాకు వైబ్రేషన్ తీసుకొస్తుంది. ఆ పేషెంట్స్ ఎప్పుడైతే తగ్గిపోయిందో మళ్ళీ నేను ప్రాక్టీస్ మొదలు పెడుతూ వచ్చాను. ఆ నిమిషంలో మనం నిజమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి గురిలో ఉన్నట్లయితే కేవలం నా ఒక్క లగేజ్ గురించి ఆలోచించకుండా చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరైతే లగేజ్ తీసుకొచ్చి తీసుకెళ్తూ ఉంటారో వారి గురించి ఆలోచించినట్టు, వాళ్ళు ఆ లగేజ్ తీసుకురావడానికి ఎంత కష్టపడుతూ ఉంటారు, ఎంతో మోస్తూ ఉంటారు, వాళ్ళు బరువులు తీస్తూ ఉంటారు, వాళ్ళకి శుభభావనలు ఎప్పుడైతే పంపిస్తూ ఉంటామో అప్పుడు మొత్తం అన్ని చోట్ల ఉండేటువంటి ఆ వైబ్రేషన్స్ మనకు అర్థమైపోతూ ఉంటుంది. అది నాకు ఒక రియల్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అనిపించింది. Which is what releases you from the expectations nunchi manalni release chesestu untundi. Appudu manam aa outcome ni kosam wait chestu kucham. Mere preta rage aa luggage handlers patla shubhavana pettamo, naa luggage first vachesindi. Beautiful dynamic ante idi entha manchi vishayam kada. అంటే సిన్సియర్ గా మనం ఒక మంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఆధ్యాత్మికంగా మనం చాలా యాక్టివ్ గా ఉన్నట్లయితే, ఆత్మికంగా చాలా యాక్టివ్ గా ఉన్నట్లయితే, మన కాన్షియస్నెస్ యాక్టివ్ గా ఉంటుంటే, మనకి దొరికినవి మనకి ఎక్స్పెక్టేషన్స్ నుంచి అచీవ్మెంట్స్ నుంచి అన్నిటి నుంచి అతీతంగా అయిపోయి ఉన్నట్లయితే, అప్పుడు ఏమి మనకి అవేమి పెద్ద ముఖ్యం అనిపించు. అనంతంలోకి మనల్ని తీసుకెళ్తుంది. అంటే ఆ లగేజ్ తీసుకునే చోట్లని కొంతమందికి ఇంకా నా లగేజ్ రాలేదు అనేటువంటి ఆలోచన ఉండొచ్చు, కానీ మనం ఏదైతే ఈ ఎనర్జీ క్రియేట్ చేసామో అది వారికి చేరుకుంటుంది. సమర్థంగా అన్ని జరిగినప్పుడు కూడా నేను సమర్థవంతుణ్ణి లేదంటే ఇతరులు సమర్థవంతంగా ఉండాలి అనేది ఆలోచన కన్నా, నైపుణ్యత ఉన్నటువంటి స్థితిలోని అది అందరి కోసం అయిపోతుంది, అందరి కోసం చుట్టూ ఉన్నటువంటి అందరి కోసం అయిపోతుంది. ఆ ఎనర్జీ చాలా ముఖ్యమైనది. అది చాలా పవర్ఫుల్ లెవెల్ లో ఉంటుంది. అంటే నేను మనము అనేటువంటి ఎనర్జీ డిఫరెన్స్ అన్నమాట. అది చాలా వాస్తవికమైనటువంటి ఎనర్జీ. అంటే ఏదో మంచిగా ఉన్నాము అని కాదు, మొత్తం అనంతం అంతలోకి చేరుకునేటువంటి స్థితి అన్నమాట. ఇలాంటి సమయంలోనే మనం చాలా నేర్చుకొని దాతాగా అయిపోతూ ఉంటాం మనం, ఎందుకంటే దాతగా అవడం అనేది మొత్తం అనంతం కోసం, ఒకరి కోసం కాదు. మీరు ఎప్పుడైతే ఈ టాపిక్ చెప్పారో మనోజ్ భాయ్, ఈ పరోపకార భావన గురించి భావన, నేను ఎప్పుడైతే మెడిటేషన్ లో కూర్చున్నానో I don't want to
I didn't want to just Google it and నేను కేవలం గూగుల్ చేసి దీని అర్థం ఏంటి అనే కాదు, కానీ నేను నా జీవితంతో పాటుగా నేను మెడిటేషన్ లో చూస్తూ నాకు ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. బిడ్డా ఇది నీ యొక్క యాత్ర, నువ్వు దీనిని మాస్టరీగా ఉన్నావు, ఇది నీ కోసం కొత్త వర్డ్ కాదు, ఇది కేవలం ఒక వాల్యూగా కాదు, ఇది ప్రపంచం అంతా కోరుకుంటున్నటువంటిది అని నాకు అనిపించింది. అంటే ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది కేవలం సామర్థ్యం కాదు, వాళ్ళకి ఒక అనంతమైన ఎక్స్పీరియన్స్ కావాలి, ఒక ఎనర్జీ ఫ్లో కావాలి. ఆ అనంతంలో ఏదైతే ఒక నిండుతనంలో ఏదైతే ఎనర్జీ ఫ్లో ఉందో, నేను ఇప్పుడు నేను ఒక సిస్టర్ ని జాగ్రత్తగా చూసుకున్నాను, ఆమెకు ఆరోగ్యం బాగలేదు, అది కేవలం ఆ సిస్టర్ ని చూసుకోవడం కాదు, ఆ చుట్టూ ఉన్న డాక్టర్లు నర్సులు వాళ్ళందరికీ కూడా మన కంపెనీ మంచిగా అనిపించడం, ఆ మనం ఏదైతే ఆ పరోపకార భావంతో ఉన్నామో అది అందరికీ కూడా సేవ చేస్తుంది. అది దాన్ని అది మనం యాక్టివేట్ చేయాలండి, మన లోపల ఉన్నటువంటి ఆ ఎనర్జీ ఫ్లోని మనం యాక్టివేట్ చేయాలి. అది కేవలం ఒక ప్రణాళికతో చేయలేము, ఎందుకంటే ఒక ప్రణాళిక ప్రకారంగా చేస్తూ ఉంటే అది మనం వెనక్కి లాగుతూ ఉంటుంది. అది చాలా అంటే స్వయంతో స్వయం చాలా నిజాయితీగా చాలా క్లీన్ గా ఒక మంచి భావనతోని చేయాల్సినటువంటి విషయం, ఎందుకంటే అదే మన హృదయాన్ని తెరిచి ఉంచుతుంది అన్నమాట, అదే మనల్ని నిండుగా చేస్తుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఇది ఒక స్విచ్ లాంటిది అన్నమాట, మనం ఆధ్యాత్మికంగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఇది మన స్థితి యొక్క స్విచ్ అన్నమాట. మనం సిటీస్ లోని ట్రాఫిక్ జామ్ లోని చిక్కుకున్నప్పుడు డ్రైవర్ ఎప్పుడైతే ఇటు నుంచి అటు అటు నుంచి అటు ఏదైనా ఒక రూట్ లో నుంచి వెళ్ళిపోదామని ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఎలాగైతే ఈ కార్లోని మనం కూర్చొని ఇంటికి సమయానికి చేరుకోవాలని అనుకుంటున్నామో, వెంటనే చుట్టూ ఉన్న వారు కూడా ఆ సమయంకి చేరిపోవాలి అని అనుకోవడం, సో అది కూడా ఒక పరోపకార భావన కదా. But then the benevolence is that you lo unna paropakara bhavana entante andarki kuda manam aa vibration cherukuntunnam, andaru tama tama illulaki cherukundipothunnaru saraina samayamlo. Alage manam plane lo vellinappudu kuda nenu samarthyam em antundi manam first queue lo undali, manam venakathalo undipokoddu, manam time ke cherupovali ivanni, kani prathi okkaru chuttu unna prathi okkaru kuda vaari vaari seatlu chusukuntundi, మనం అందరూ చాలా సేఫ్ గా చేరుకోవాలి, అందరూ యాత్ర చాలా బాగా జరగాలి, అప్పుడు మనం చాలా రిలాక్స్డ్ గా ఉంటాం, ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ లో మనం చూస్తూ ఉంటాం కదా క్యూలోని ఒకేసారి పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాయి, టైంకి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమ తమ సీటు కేటాయించబడి ఉంది కదా. కానీ ఎప్పుడు కూడా నేను ఫస్ట్ వెళ్ళిపోవాలి ఫస్ట్ అనేటువంటి ఆలోచించి అందరూ ఆ క్యూలను ఒకళ్ళని ఒకళ్ళు జరుపుకుంటూ ఉంటారు, కానీ మన అందరినీ కూడా అక్కడికి వెళ్ళిపోతుంటాం, సో మనం చాలా పీస్ఫుల్ గా వెళ్ళడం మంచిదే కదా. ఇది అంటే స్వయం నుంచి చుట్టూ ప్రపంచంతో ఉన్నటువంటి ఇంటర్ కనెక్టివిటీ యొక్క స్థితికి, అంటే మన ప్రాక్టీస్ వల్ల అందరూ బెనిఫిట్ అయినప్పుడే నేను బెనిఫిట్ అవుతాను, అంతేకాని నేను బెనిఫిట్ అయినప్పుడు ఇతరులు బెనిఫిట్ అవుతారు. నైపుణ్యత అంటే ఒక క్వాలిటీని కూడా తీసుకొస్తూ ఉంటుంది,
and the love అంటే ప్రేమ శాంతి సపోర్టింగ్ అండ్ ఇమిటింగ్ ఫ్రమ్ దట్ స్పేస్ ఏదైతే ఆ స్థానం నుంచి ఆ వ్యక్తి నుంచి బయటకు వస్తూ ఉంటుందో అది కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆన్ ఎ లాస్ట్ నోట్ ద సెన్స్ దట్ when you're being efficient manu naipunyanga unnappudu you can be doing something for someone you can bring benefit manu itharlaki edaina oka manchi chestu untamu parupakaram chestu untamu isn't it good organize everything for you anni organize chestu untam andarki oka manchi labhadayakanga untundi kaani aadhyatmika paranga chusinatlayite is that it's you're not in the way మీరు కేవలం ఆ త్రోవలో లేరు. రిగార్డ్లెస్ ఆఫ్ యు మీరు ఎక్కడున్నా కానీ మీరు ఎలా ఉన్నా కానీ ఆ బెనిఫిట్ అయితే అందరికి చేరుకుంటుంది. అదే మనకి లీడర్షిప్ తీసుకునేటువంటి ఇది ఇస్తుంది, నైపుణ్యం ఇస్తుంది. అందరూ మీ ద్వారా ఎంపవర్ అవుతూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. మీరు ఏదైతే మొదలు పెట్టారో అది కేవలం మీది కాకుండా అందరిది అయిపోతుంది. So thank you so much, and చాలా అంటే నైపుణ్యత గురించి చాలా లోతైన వైబ్రేషన్స్ గురించి మాట్లాడారు. అయితే ఒక క్వశ్చన్ ఒక కామెంట్ వచ్చింది, ఆ కామెంట్ పైన మీరు కామెంట్ చేయండి. సమర్థత అంటే ఆ మెథడ్ proficiency is all about the wholeness approach, the bhavana that the intention is. దాని నైపుణ్యం అనేది భావనత ఉంటుంది అనేసి. And it is not about becoming an expert. అని అన్నారు. About taking care of our vibrations. That's what you are. అంటే మీరు చెప్పింది వైబ్రేషన్ ని జాగ్రత్తగా చూసుకోవడం గురించి మీరు అన్నారు కదా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే proficient or efficient both in meditation. నేను మెడిటేషన్ లోని సమర్థవంతంగానా నైపుణ్యంగా ఎలా ఉండగలను? మనం అంటే దాని అవుట్కమ్ గురించి ఆలోచించకూడదు, కానీ నేను ఇంకా సమర్థవంతంగా మెడిటేషన్ ఎలా చేయాలి? మనం ఒక టైం ఫిక్స్ చేయడం అనే దాంట్లోని చాలా మంచి విషయం ఉంటుంది. జపాన్ లోని ఒక వర్డ్ ఉంది కైజెన్ అని, అంటే కంటిన్యూస్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. మీరు ఏదైనా ఒక ప్రాక్టీస్ ని కానీ అడాప్ట్ చేశారంటే ఒక ఫిక్స్ టైమ్ లోని ప్రాక్టీస్ చేసినట్టుంది. ఒక నిమిషం అయినా రెండు నిమిషాలు అయి ఉండొచ్చు, ఆ టైం ఫిక్స్ చేశారు కాబట్టి, ఆ ప్లేస్ ని ఫిక్స్ చేశారు కాబట్టి మైండ్ స్టేబిలైజ్ చేస్తుంది అన్నమాట. అంటే ఆ ప్లేస్ ని ఆ టైం ని మైండ్ స్టేబిలైజ్ చేస్తుంది. ఇందుకు టైం ఫిక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఏదో ఒక సమయంలో ఎలాగైనా సరే చేసేయడం కాదు, మనం ఎలాగైతే ఆహారాన్ని అంటే ఉదయం టిఫిన్ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ కి ప్రత్యేకంగా ఒక టైం ఉంటుందో, అలాగే మెడిటేషన్ కి కూడా ఒక టైం ఫిక్స్ చేయడం వల్ల దాని లాభం ఉంటుంది. దాని వల్ల కాన్సన్ట్రేషన్ రిఫైన్ అవుతూ ఉంటుంది. అంటే ముందు కేవలం అటెన్షన్ గా మైండ్ఫుల్ గా ఉండడం తోనే మనము మెడిటేషన్ చేయొచ్చు. అంటే కేవలం మన ఆలోచనలు ఉన్నటువంటి అవగాహన బట్టి, అవగాహన చూసుకుంటూ బాడీ ఎలా ఫీల్ అవుతుంది, నా ఆలోచనలు ఎట్లా వెళ్తున్నాయి, వీటిపైన అవగాహన చేసుకుంటూ మనం చెయ్యొచ్చు. అది మైండ్ఫుల్ గా అర్థం చెప్పచ్చు. కానీ ముందు ముందుకు వెళ్తున్న కొద్దీ, లోతుగా వెళ్తున్న కొద్దీ మన మనస్సు బుద్ధికి ఒక ఫోకల్ పాయింట్ ఇవ్వాలి,
ఒక గుణం గురించి కానీ, ఒక శాంతి అనేటువంటి గుణం గురించి కానీ, బుద్ధిని ఆ గుణం గురించి లోతుగా అర్థం చేసుకునేలాగా చేయండి. అసలు శాంతిగా ఉంటే నేను ఎలా కనిపిస్తాను, నేను ఎలా ఫీల్ అవుతాను అనే దాంట్లోంచి. ఎప్పుడైతే మనసు బుద్ధి ఈ డైలాగ్ చేసుకుంటూ ఉంటాయో, సటిల్ వైబ్రేషన్స్, లోతైన వైబ్రేషన్స్ కి ఒక త్రోవ ఓపెన్ అవుతుంది అన్నమాట. చాలా రకాల ప్రాక్టీసెస్ ఉన్నాయి మెడిటేషన్ లోని. చాలా మందికి బయట ఏదో ఒక పాయింట్ ఉంటుంది, అంటే మంత్ర లేదంటే ఒక క్యాండిల్ అలాగా, అది కేవలం ఒక టెక్నికల్ గా ఒక ఫోకస్ అన్నమాట. కానీ మనసు బుద్ధి అయితే దాని మీద ఫోకస్ అవ్వట్లేదు. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ తీసేస్తావు పై నుంచి, మళ్ళీ మనసు ఆ బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మీరు లోపల ఉన్నటువంటి మనసు బుద్ధి అనేటువంటి ప్లేయర్స్ ని, ఈ యొక్క ఆటని మీరు మార్చారనుకోండి, మెడిటేషన్ లోని ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అసలు మీరు దేనిపైన ఫోకస్ చేస్తున్నారు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. So we'll take separate questions for both of you so that we can cover maximally the questions. I'll cover this second question. It's second question. It's a big question, but it covers what you all actually spoke about, that if I want to be proficient, నేను మెడిటేషన్లోని నైపుణ్యం కావాలి అని అంటే ఆత్మిక స్థితిని ప్రాక్టీస్ చేయమన్నారు. అయితే ప్రశ్న ఏంటంటే, నేను ఒక ఫ్యామిలీలో ఉన్నాను, 100% proficiency, like living a life of purity, పవిత్రత, శుద్ధమైన ఆహారము, ఇవన్నీ 100% పాసిబుల్ కాదు. అది నన్ను బర్డెన్ గా ఫీల్ అవ్వాలా? ఎందుకంటే కొన్నిసార్లు నా స్థితిని చేరుకోవడానికి ఇది అడ్డంకిగా ఉన్నదని నేను భావిస్తున్నాను. అందువల్ల నేను గిల్ట్ లోకి వెళ్ళాలా, లేదంటే నేను ఈజీగా ఉండి అపరాధ భావంతో లేకుండా ఈజీగా ఎలాగైతే అలాగ చేయడం మంచిదా? సో ఐ థింక్ ఫర్ మీ, నేనైతే అనుకుంటున్నాను, మెనీ థింగ్స్ డు హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్, మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం చాలా ఆత్మిక స్థితి యొక్క స్టేజ్ ని చేరుకోవాలని కోరుకుంటాము. దాని యొక్క లోతు, దాని యొక్క సూక్ష్మత ఉంది, కరెక్ట్. కానీ చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే, అంటే నేను దీని గురించి ఆలోచించినప్పుడు నాకు ఎప్పుడు శక్తి ఇస్తుంది. కొన్ని విషయాలు మనకి అడ్డంకిగా అనిపిస్తూ ఉండొచ్చు. నేను ఏదైనా చేరుకోవడానికి ఇది 100% నన్ను చేరనివ్వట్లేదు అని అనిపిస్తుంది. దానికోసం నా నిజాయితీ, నా ప్యూరిటీ ఇవన్నీ కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ యు నాట్ హార్ష్ ఆన్ యువర్సెల్ఫ్, నైదర్ ఆర్ యు క్రిటిసైజింగ్ యువర్సెల్ఫ్. మనం దాన్ని పట్టుకొని కూర్చోకపోతే మన గిల్టీ లోకి వెళ్ళము, మన పైన మనము గట్టిగా ఉండము, హార్ష్ గా ఉండము. మనం గిల్టీ లోకి వెళ్ళేటువంటి లేదంటే డిస్కంఫర్ట్ లో ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉంటుందో, మన లోపల ఏదో కంఫర్టబుల్ గా లేదు, అందుకే అది గిల్ట్ లోకి తీసుకెళ్తుంది. మీరు దేన్నైనా ఒక శాంతి పూర్వకంగా తీసుకున్నప్పుడు మనము, అంటే ఫ్లో లోని వెళ్ళడానికి మనము వెళ్ళగలుగుతాం. నా సిన్సియర్ ఆన్సర్ ఏంటంటే, మీ లోతుల్లోకి వెళ్తూ ఉండండి, మీ భావనలు, మీ ఇంటెన్షన్స్ లోపలికి వెళ్ళండి. మీకు ఏది కంఫర్టబుల్ అది మీరు చూడండి, అంటే మీ ఆ స్థితికి కంఫర్టబుల్ గా ఏది ఉందో అది చూడండి. అది ఎప్పుడైతే మీరు లైవ్ గా ఉంచుతారో అప్పుడు మీరు మీ సోల్ కాన్షియస్నెస్ యొక్క ఫుల్ లోకి వెళ్తారు. ఎందుకంటే మీ లోపల మిక్స్చర్ ఉన్నప్పుడు
మీ మీకు కావాల్సింది ఒకటి, మీరు ఎంజాయ్ చేసేది ఒకటి, అది గిల్ట్ని తీసుకొస్తుంది, బర్డెన్ తీసుకొస్తుంది. అప్పుడు నేను ఎలాగ ఉండాలనుకున్నానో అలాగే నేను 100% ఉండలేను. స్వయాన్ని చెక్ చేసుకోవడంలోనే ఉంటుంది. నేను నాతో ఎంత కంఫర్టబుల్ గా ఉన్నాను, ఈ ఆధ్యాత్మిక జర్నీలో ఎంత, నేను కూడా నా జర్నీలో చూసాను. మొదట్లో బ్రహ్మ కుమారీస్లోకి వచ్చినప్పుడు నాకు చాలా ఛాలెంజెస్ వచ్చాయి. నేను నేను ఆ ఛాలెంజెస్ వల్ల ఆగిపోవచ్చు, కానీ నేను కొంత సమయం తీసుకొని నా హృదయంతో నేను మాట్లాడుకున్నాను, అసలు నీకేం కావాలి, మీరు లోపల నిజంగా ఏది ఆకాంక్షిస్తున్నాను, దేనికి కంఫర్టబుల్ గా ఉంది. నేను దానికి ఆన్సర్ ఇస్తూనే ఉన్నాను. దాని ద్వారా పరిస్థితులన్నీ అతీతంగా అయిపోయాయి, అవి వాటి మట్టికి అవే అతీతంగా అయిపోయాయి, ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఇంటెన్షన్స్ ఉద్దేశాలు చాలా క్లియర్ అయిపోయాయి కాబట్టి. Sister Gopi was speaking a lot about flight experiences. I'll also share one very quickly. So it was Sister Gopi flight experiences gurinchi cheptunnaru. Albany, which is the closest small, nenu oka sthanam nundi inko sthanamki oka flight lo velthu unnanu. Your luggage comes on time at the carousel immediately, but at Albany they had told us it's a small flight, you might chinna flight kabatti chaala samayam wait cheyali ani aa chepparu anamata. The luggage didn't come, it was 40-45 minutes, as you write 45 minutes aithena sare asala luggage raledu, kani 45 minutes varaku nen urgent lo ki vellaledu. Nenu appudu luggage room lo ki velli aa executive ni adigaanu that luggage could be there, and I couldn't see any of my fellow passengers. Na fellow passengers kuda evaru kanipinchaledu. Appudu nenu outside that executive, the luggage entire luggage room executive degariki velli, they said it has come 40 minutes before itself, you should have come here and picked up. So I just said, I just nenu enduku cheptunanu ante, this was a test paper for me, 40 minutes, idina koka 40 minutes stable paper. So here is also mentioning that people try to flock into the flights only ikkada kore yando cheptu unnaru ante vaalla cabin baggage undadu kabatti vaallu except the business class passengers who have a lot of space up. So in the economy class people go first, go fast, flock in so that they have place to keep their cabin baggage, otherwise they don't get that, and automatically what happens is they have to, I mean the airline authorities say the ground staff, please give your bag, we'll do in the check-in for you all, and so on and so forth. Anyway, to cut the story short, how do we deal with such flight experiences? And all the flights were grounded because science and technology is, we are so used to it, and we are in an age of a lot of science and technology. మనం సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ప్రపంచంలో ఉన్నాము, మనం ఇలాంటి విషయాన్ని ఎలా డీల్ చేస్తాం అంటే లగేజ్ లో, ఇది మన యాటిట్యూడ్ తో సంబంధించిన విషయం. మీరు అంటే మీ క్యాబిన్ బ్యాగ్ కోసం, and even if you don't get space for your cabin bag above your seat, the cabin crew have to find space for your cabin bag. If you meet up at me luggage rack pane sare mottaniki aithe oka space aithe vaalu create chesi ivvali kada, mar alante appudu idi mee attitude, mee mind ni relax ga unchite anni paristhithilloni kuda unnappudu, because when the mind is relaxed, manasu eppudaithe relaxed ga untundo chaala vishayalu open avuto untundi, meeku touching vastu untadi, catchings vastu untundi, mee paropakara bhavana అంటే చాలా పాసిబిలిటీస్ ఓపెన్ అవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే రిలాక్స్డ్ గా కనిపిస్తూ ఉంటారో వారు వచ్చి హెల్ప్ చేయడానికి ఇష్టపడతారు. మీకు ఎప్పుడైతే ఇది జరగాలి అది జరగాలి అనేటువంటి యాటిట్యూడ్ ఉంటారో, ఆ టెన్షన్ లో ఉంటారో, అది నిజంగా ఒక ఇల్యూజన్ లాంటిది అన్నమాట. అప్పుడు మన హెల్ప్ మనకి చేరుకోకుండా చేస్తుంది. ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ నా మనసుని నేను రిలాక్స్డ్ గా ఉంచుకోగలను అనేది చాలా. అప్పుడు మీకు ఏదో ఒక టచింగ్ వస్తుంది,
మీరు ప్రీవియస్ ప్రశ్న గురించి కూడా అడిగినప్పుడు నేను ఒక మీ భావన ఏదైతే ఉన్నదో అది చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. నేను దేన్నైనా సాధించాలంటే నా భావన అనేది చాలా ముఖ్యమైనది. అదే విధంగా మెథడ్ కూడా చాలా ముఖ్యమైనది, ఆ విధానం కూడా ముఖ్యమైనది. అంటే మనుషులు భావనతో ఉంటారు కానీ మెథడ్ తోని ఉండరు అన్నమాట. అందువలన అంటే మీ భావన ఏదైతే ఉన్నదో అది చేరుకోవడానికి ఆ మెథడ్ ఏంటి? మీరు completely 100% clean from beginning to end. Something gets corrupted. మీరు మెథడ్ ఎప్పుడైతే ఫాలో చేస్తారో అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో మీ ఇంటెన్షన్స్ ని రిఫ్రెష్ చేస్తూ ఉంటారు. నాకు ఇది కావాలి ఇది కావాలనే భావన ఉంటుంది, అది కాస్త ఆకాంక్షగా మారిపోతూ ఉంటుంది, కానీ వాళ్ళు మెథడ్ ని అయితే రీసెర్చ్ చేయలేదు. To be able to take myself into peace. నేను నన్ను శాంతిపూర్వకంగా తీసుకురావడానికి నేను ఏంటేం చేయాలనేది మెథడ్ ఏదైతే ఉంది, ఆ మెథడ్ ఏంటి అని అంటే అంటే నాకు నేను చెప్పుకుంటుంది మొదట నేను ఏం చేస్తున్నాను, అది ఎందుకు చేస్తున్నాను అనేది బాగా అర్థమవ్వాలి. ఇది నాకు ఎందుకు ముఖ్యం అనేది అర్థమవ్వాలి. శాంతిగా శాంతిని ప్రాక్టీస్ చేయడం ఎంత ముఖ్యమో అనేది అర్థమవ్వాలి. అప్పుడు నన్ను నా పైన నేను ఫోకస్ చేయగలిగాను. తర్వాత మైండ్ యాక్టివేట్ చేయాలి. నేను కంప్లీట్ గా శాంతిగా ఉంటే అసలు ఎలా ఉంటుంది ప్రపంచం అనేది నాకు అనిపిస్తుంది. మూడోది నేను ప్రాక్టీస్ లోకి వెళ్ళడం అన్నమాట. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అంటే శాంతిగా ఉండడానికి ఏదైతే చేయాలనుకున్నాను దానికి నేనేం చేయగలుగుతాను. ఇవన్నీ ఎప్పుడైతే కలుపుతూ ఉంటామో ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ ఒకటిగా చేరుస్తున్నాను, ఒకటిగా నిండుగా చేస్తున్నాను. అప్పుడు నేను శాంతి స్వరూపమైన ఆత్మ అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు నేను అన్నింటినీ ఒక కలగలుపుకుంటూ వెళ్ళాను కాబట్టి వెంటనే శాంతి అనేది ఎమర్జ్ అవుతూ ఉంటుంది. అది ఒక ప్రిపరేషన్, మెడిటేషన్ కి ఒక ప్రిపరేషన్. ఎవరో చెప్పారని నా ప్రాక్టీస్ చేయడం కాదు, నేను ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసుకుని ప్రాక్టీస్. Just to add on to that, what you said, you touched upon Dadi Janki's five-stage approach. గురించి చెప్పారు. మొదటిది అతీతము, తర్వాత విడిపోతారు, తర్వాత సాక్షి స్థితి, తర్వాత ఎగురుతారు. మీరు ఏదైతే చెప్పారు ఈ ఫైవ్ స్టేజెస్ గురించి, ఇది ఒక మెథడ్ కదా, ఇది ఒక మెథడ్ తను తనకి తనకు తాను డెవలప్ చేసుకునే ముందు అతీతంగా అవడము, అక్కడ ఏదైతే చేస్తున్నామో కర్మల నుంచి అతీతంగా అవడము, కనిపిస్తున్నటువంటి భౌతికమైన వాటి నుంచి అన్నింటి నుంచి అతీతం అవడము, ఎప్పుడైతే అతీతంగా అయిపోయామో అంటే ఆ ఫిజికల్ నుంచి ఆ సూక్ష్మత నుంచి ఏదైతే ఎనర్జీ ఉందో అది ఫీల్ అవ్వడము, ఎప్పుడైతే సాక్షి తర్వాత సాక్షి స్థితిని తీసుకోవడము, నేను లోపల కూర్చొని అన్ని చూస్తూ ఉంటాను. ఎప్పుడైతే నేను శాంతి యొక్క స్థానంలోకి వెళ్ళిపోతూ ఉంటానో నేను కంప్లీట్ గా సాక్షిగా అయిపోతుంది. ఏది విన్నా వింటూ విన్నట్టు చూస్తూ చూసి చూడకుండా ఉంటాము, అప్పుడు స్వయం పైన మనం తీసుకెళ్తాం, డీప్ సైలెన్స్ లోకి తీసుకెళ్తాం. అలాగే చాలా మెథడ్స్ కూడా ఉన్నాయి. అశారీరిగా అయ్యేటువంటిది ప్రాక్టీస్ మన బుద్ధిని చాలా యాక్టివేట్ చేసి ఈ నిమిషం బుద్ధిని ఒక కర్మలోకి పెట్టాము, మరో నిమిషం దానికి అతీతంగా చేసేసి నేను ఈ కర్మని కాదు, నేను ఈ వ్యక్తిని కాదు, నేను అంటే నాకు ఏదైతే పరిచయాలు ఇవ్వబడ్డాయో వాటిని నుంచి దూరం. అలాగే ఫుల్ స్టాప్ యొక్క ప్రాక్టీస్, మన థాట్స్ యొక్క ప్రాక్టీస్, థాట్స్ యొక్క ఫ్లోని ప్రాక్టీస్ చేయటం, ఫ్లోని ఆపడానికి ప్రాక్టీస్ చేయటం.
సో ట్రాఫిక్ కంట్రోల్ అనేది ఫ్లో ఆఫ్ థాట్స్ ని చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి. ఇది కేవలం అంటే మనం బాగా చదివి నైపుణ్యం పెంచుకోండి, అవే రిజల్ట్స్ తీసుకొస్తాయి. సో సిన్స్ వి ఆర్ ఆన్ దిస్ డిఫరెంట్ మెథడ్స్, వన్ మోర్ మెథడ్ సమ్వన్ ఇస్ ఆస్క్డ్ ఇస్ అబౌట్ ఎక్స్‌పీరియన్సింగ్ ద వోల్కానిక్ స్టేజ్ ఆర్ ద సీడ్ స్టేజ్ ఆఫ్ రిమెంబరెన్స్. సో మేబీ సిస్టర్ గోపి వాంట్ టు సర్ బీజరూప స్థితి గురించి అడిగారు ఒకరు. ఈ బీజరూప స్థితి ఏంటి అని, జ్వాలాముఖి స్థితి, బీజరూప స్థితి, ఇది అరగంట వరకు కూర్చోగలుగుతామా లేదంటే ఒక క్షణంలోనే వర్క్ ఉంటుంది. I think for me the experience is really for me the essence of where I need to be when I think about seed stage. నేను బీజరూప స్థితి గురించి ఆలోచించినప్పుడు, in front of God, మనం భగవంతుడి ఎదురుగా కూర్చున్నప్పుడు, in total stillness, అంటే సంపూర్ణ శాంతిలో కూర్చున్నప్పుడు, నేను నా స్థితిలో ఆత్మిక స్థితిలో స్థితి అయి కూర్చున్నప్పుడు అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అది కేవలం జస్ట్ ఇలా కూర్చోగానే వచ్చేసేటువంటి కొన్ని ప్రాక్టీసెస్ మనం రెగ్యులర్ గా డీపర్ గా చేస్తున్న కొద్దీ అది వస్తుంది అన్నమాట. నేను మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు, ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు, ఏదైతే ఆ శాంతి ఉంటుందో అది నన్ను తన వైపు లాగుతుంది అని అనిపిస్తూ ఉంటుంది. అది చాలా సూక్ష్మంగా ఉంటుంది, చాలా నిరాకారంగా ఉంటుంది, కానీ నా యాత్రలోకి అది కనిపిస్తూ ఉంటుంది. There's a very deep transformative energy. దాని తర్వాత చాలా ట్రాన్స్ఫార్మేటివ్ ఎనర్జీ ఉంటుంది, ఒక జీవం లాగా అనిపిస్తుంది. యోగం తర్వాత చాలా స్పెషల్ మూమెంట్ అనిపిస్తుంది. చాలా టెక్నికల్ టర్మ్స్ అయితే ఉన్నాయి, టెక్నికల్ విషయాన్ని మాట్లాడచ్చు అంటే బీజరూప స్థితి గురించి, కానీ నన్ను మార్చేటువంటి ఎనర్జీ ఏదైతే అనిపిస్తుందో, చాలా లోతైనటువంటి శాంతి యొక్క కనెక్షన్ ఏదైతే ఉందో, దాని ద్వారా ఎన్నో విషయాలు మారిపోతూ ఉంటాయి. అవే నా యాత్రని కంటిన్యూ చేయడానికి నాకు చాలా ప్రేరేపించింది. అది కేవలం ఒక టెక్నిక్ అని కాదు, కొంత సమయంగా మనం చేస్తున్న కొద్దీ, మనం కమిటెడ్ గా పవిత్రంగా అన్ని చేస్తున్న కొద్దీ వచ్చేటువంటి స్థితి, లోపల ఉన్నటువంటి ఆంతరిక స్థితిని బట్టి ఆ స్థితి వస్తుంది. I'm afraid the time is coming to a close, but I'll just take this one question, a very ప్రశ్న. It's related to proficiency, but it is about, I have a lot of feelings of guilt because of నాకు చాలా, so can you please help what to do for that? నేను చాలా గిల్ట్ లో ఉన్నాను, ఎందుకంటే నాకు చెడు ఆలోచనలు, కామ వికారపు ఆలోచనలు చాలా వస్తూ ఉంటాయి, స్వప్నాలు వస్తూ ఉంటాయి, అందుకు నేను చాలా గిల్ట్ లో ఉన్నాను. దానికి ఏదైనా సమాధానం చెప్పాను. వికారాలు ఏవైతే ఉన్నాయో, వికారాలు ఏవైతే ఉన్నాయో, మీకు ఒక్క వికారం ఉన్నా సరే అవి మిగతా అన్ని తీసుకొస్తాయి, ఎందుకంటే అహము మోహము బెస్ట్ ఫ్రెండ్స్. అంటే మీరు మీ జీవితంలో ఏదో ఉపయోగిస్తున్నారు, ఆ జీవితం అదే మీ కామ వికారాన్ని, కోరికల్ని పెంచుతుంది. దాని ద్వారా కోపం వస్తుంటుంది. ఎప్పుడైతే కోపం వస్తూ ఉంటుంది, దాన్ని మనం పెంచుతూ ఉంటామో,
ఎవరో ఒకళ్ళ ఇమేజ్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ మనం బుద్ధిలో మనం ఉంచుకుంటాం. మనం వాళ్ళ వాళ్ళు ఎలాగున్నారు అనేది మన మైండ్ లోనే హోల్డ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే కోపం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య వస్తుంది. ఎవరిదైనా ఒక చెడు వ్యవహారము అవన్నీ మీ బుద్ధిలోకి ఉంచుకుంటూ ఉంటే అది ఒక కోపానికి ఒక రెసిపీ అన్నమాట. అదే కోరికలకి తావిస్తుంది. అంటే ఎక్స్పెక్ట్ చేయడము, కోరికలు తీసుకురావడము, శారీరక భ్రాంతి, ఇవన్నీ హార్మోన్ ఇదంతా ఒక హార్మోనియల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఏ వికారాలైనా దానికోసం మనం ఏం గిల్టీగా అవ్వక్కర్లేదు. మనం వాటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇవి బయటకు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని అంటే అది మీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది కాబట్టి వస్తుంది. అయితే నేను దాన్ని పంపించడానికి, దాన్ని రిలీజ్ చేయడానికి నేను ఏం చేయగలుగుతాను అనేది ఆలోచించాను. మీరు రెండు వర్డ్స్ ని చాలు. దాది ఎప్పుడు రెండు వర్డ్స్ వాడేవారు, క్లీన్ క్లీన్ క్లీన్, క్లియర్ క్లియర్ క్లియర్. వికారాలు అన్నింటితోని ఈ రెండు వర్డ్స్. మీరు ఏదైతే ఒక రబ్బిష్ లోపలికి వెళ్ళింది అనుకుంటే దాన్ని క్లీన్ చేసేయాలి. అయ్యో ఏదో ఈ రబ్బిష్ నాకు వచ్చేసింది అని అనుకోకుండా దాన్ని క్లీన్ చేయాలి. ఇప్పుడు మా ఇల్లు ఏదైనా క్లీన్ గా డర్టీగా ఉన్నది అనుకోండి, దానికోసం మనం గిల్టీలోకి వెళ్ళాం కదా. దాన్ని క్లీన్ చేయడానికి పద్ధతులు వెతుకుతూ ఉంటాం. ఏదైనా ఒక ఎనర్జీ స్టాగ్నెంట్ ఉండిపోయిందంటే అది ఏదో ఒక రోజు అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్ లోని తమ మీరు ఎక్కడైనా స్టాగ్నెంట్ గా ఉన్నారు అని అంటే, దేంట్లోనే స్టక్ అయి ఉన్నారు అంటే, ఆ స్టాగ్నెంట్ ఎనర్జీ అంతా కూడా మీ మైండ్ లోని సర్ఫేస్ అయిపోతూ ఉంటుంది. అవన్నీ మీ మనసుని స్టాగ్నేట్ చేసేస్తాయి. అందువల్ల మీరు బయటకు వెళ్ళండి, ఏదో ఒక కర్మయోగాకు వెళ్ళండి, ఆ ఎనర్జీని క్లియర్ చేయండి, క్లియర్ చేయండి, క్లీన్ చేయండి. మళ్ళీ ఆ పర్స్పెక్టివ్ లోకి వచ్చేంత వరకు మీరు గిల్ట్ లోకి వెళ్ళిపోవడమే కాదు, దాన్ని క్లీన్ చేస్తూనే ఉంటుంది. ఆ పర్స్పెక్టివ్ అంటే మీకు డైరెక్షన్ దొరికినంత వరకు దాన్ని క్లీన్ చేస్తూ ఉండండి, క్లియర్ చేస్తూనే ఉంటుంది. Wonderful. So clean, clean and clear, clear. That's the mantra. So thank you so much. Adi Raj Mantra. Vedraki kuna chala. Prasagnyatanyu. And I would now request Sister Claudia. Sister Claudia, I put out the vote. Thanks. Vote of thanks, Chapter. It was very nice to hear both of you talk. Vedraki ila ee subject vinadam chala aanandanga anipinchindi. నేనైతే నోట్స్ రాసుకుంటూ ఉన్నాను. నేను మొత్తం అంతా చూసినప్పుడు అనిపించింది ప్రావీణ్యత భావనని ఎలా తీసుకొస్తుంది అనేది నాకు అర్థమైంది. Even if I have initiated, that don't belong to me anymore. So brings that... ఎవరికైనా చాలా ఇనిషియేట్ చేసి వాళ్ళని ముందుకు నడిపించినా కానీ అది మాకు సంబంధించింది కాదు, అది అందరికి సంబంధించింది అనే విషయం అనేది నాకు అర్థమైంది. మనకు ఒక మెథడ్ ఉండాలి అని ఏదైతే చెప్పారో అది చాలా నాకు నచ్చింది ఆ పాయింట్. ఎందుకంటే ఆ మెథడ్ మనల్ని ఫ్రెష్ గా ఉంచుతుంది, లోపల మెథడ్ మనల్ని ఫ్రెష్ గా ఉంచుతుంది. దానివల్ల ప్రావీణ్యత అనేది వస్తుంది, నైపుణ్యత అనేది వస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా నాకు ఏదైతే బాహ్యం నుంచి లోతులోకి అంటే సూక్ష్మంలోకి వెళ్ళడం గురించి చెప్పారు, మన వికారాల యొక్క ఫ్రెండ్షిప్ ఎప్పుడైతే కట్ చేస్తూ ఉంటామో సూక్ష్మంగా అవన్నీ కూడా పోతూ ఉంటాం. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి పనిచేస్తూ ఉంటాం. అలాగే when we do with the heart
మనం ఏదైనా హృదయపూర్వకంగా చేసినప్పుడు నేను ఇలా చేయొచ్చు, నేను అలా చేయొచ్చు, అలా చేసి ఉండాలి అనేసి నన్ను మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. హృదయపూర్వకంగా చేస్తే మనకు అలాంటి పరిస్థితి రాదన్నమాట. నేను నా కోసం చేస్తున్నాను, అలాగే చుట్టూ ఉన్న వారి కోసం చేస్తున్నాను అనేది, ఇది టాక్ చాలా మంచిగా అనిపించింది. మేము దీని నుంచి చాలా తీసుకొని అంటే ఇంకా ఇంప్రూవ్ ఎలా చేయాలి అనే దానిపైన మేము ఆలోచిస్తూ ఉన్నారు. And proficient in keeping the value series alive. Manoj bhai ki andar ki kona chala samarth. We are going up to 108, the perfection. That's what we were discussing before. So I'll just quickly do the announcements. The announcements chestanu. Meditation mode. So, I think Sister Garima or Brother Nikhil, if you all can just be ready for the photograph as well. And before I go on to the meditation, I'll just share this screen here. So as always, we have the workshop following the talk. So we have with us one of our other sisters. So from UK and South Africa. UK and South Africa. Abu Dhabi, UAE. Next Saturday, proficiency ante pravinyata. Naipunyata kurinchi Saturday, 27th July. Sister Sona. ప్రతి మంత్ ని ఒక సైలెన్స్ రిట్రీట్ అని ఎండ్ చేస్తాము. దీది మన్మోహిని దీది ఆఫ్ ది యజ్ఞ, సీనియర్ దీది ఆఫ్ యజ్ఞ. Avyakt, what we say, left the body on 28 July, ఆమె స్మృతి దిన దివసంగా మనం ట్రాన్స్పరెన్సీ లేటువంటి వాల్యూ అని మనం సైలెన్స్ రిట్రీట్ లో అంటాం. నెక్స్ట్ వాల్యూ ఏంటి అని అంటే 96 అండి. అకామిడేషన్ వి కాల్ ఇట్ ఇన్ సమానేకి శక్తి అండ్ మేబి అనుకూలన as well, like trying to take people సర్దుకునేటువంటి శక్తి, accept them as they are. సర్దుకునే శక్తి గురించి సీనియర్స్ విత్ us. సీనియర్స్ ఇద్దరు ఉన్నారు. సిస్టర్ గీత ఫ్రమ్ వెస్ట్ కోస్ట్ లాస్ ఏంజలస్, సిస్టర్ హేమలత ఫ్రమ్ ట్రినిడాడ్. అండ్ బోత్ ఆఫ్ దెం హావ్ ఏ బ్యూటిఫుల్ కన్వర్సేషన్. వారిద్దరూ ఒక మంచి కన్వర్సేషన్ లోని ఈ టాపిక్ మీద. దీస్ ఆర్ అవర్ వెబ్‌సైట్స్ అండ్ ఇవన్నీ కూడా మా వెబ్‌సైట్స్. మీ ప్లేలిస్ట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఫీడ్బ్యాక్ కూడా పంపించడానికి ఫ్రీగా పంపించవచ్చు. ఎవరైనా కొత్త పార్టిసిపెంట్స్ ఉంటే వారి వాట్సాప్ ఈమెయిల్స్ పంపిస్తే కనుక మేము మీకు వర్క్ షాప్స్ అన్ని కూడా పంపిస్తాను. ప్లీజ్ కీప్ యువర్ కెమెరాస్ ఆన్. So Nikhil bhai, who is it? Garima bhai is taking, right? Okay, thank you. And once it is done, let me know. Thank you. Thanks. So we'll just go in the meditation mode. So will it? Is that the traffic control maybe in the background? Yes, sorry, it's 5:30 in South Africa.
And a big thank you to all our translators for keeping up. Yeah. Thank you once again. See you soon. We could not do without them. Thank you. Om Shanti. Lovely to see everyone. Shanti. Shanti.